ఒకరోజు వెళ్ళిపోయింది, మరో రోజు వస్తుంది. వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒకరోజున పిచ్చయ్య గారు కూడా వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం ఓ విశేషం కాదు. పైగా ఆయన కవి, గాయకుడు ఇలాంటివేమీ కాదు. జీవితంలో ఏదైనా సాధించాడనుకుందామా? అదీ లేదు. కానీ పరిగెత్తే ప్రవాహం అడుగు తెలియకుండా ఈదుకెళ్లే చేపపిల్లల, తునకని సరస్సులో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితమంతా గడిపాడు. శబ్దాల సంగతి అటుంచండి, నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒకరోజు గమనిస్తే చాలు.